హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఈరోజు. అది ఏంటిదంటే, మనము చదివి చదివి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాము. ఈ స్ట్రెస్ రిలీఫ్ కావడానికి అబ్దుల్ కలాం గారి యొక్క సూచనలను మనం ఆదర్శంగా తీసుకొని రోజు ఒకసారి ఈ విషయాలు ఒకసారి అనుకుంటే ఆ రోజంతా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా చదివింది, చాలా కాన్ఫిడెంట్గా చదువుతాము. అది ఏంటిదంటే, ఫస్ట్ది చూడండి, ఐ ఆమ్ ది బెస్ట్. సెకండ్ది, ఐ క్యాన్ డూ ఇట్. థర్డ్ది, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఫోర్త్ది, ఐ ఆమ్ ఏ విన్నర్. ఫిఫ్త్ది, టుడే ఈజ్ మై డే. సో ఇట్లా మనం ఒక్కసారి మనల్ని మనం ఇవన్నీ ఒక్క ఈ 5 పాయింట్స్ ఒక్కసారి చదివే ముందు గుర్తు చేసుకుంటే మన చదివే దాంట్లో మనకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక్కసారి మనకి కాన్ఫిడెన్స్ పెరిగితే రైట్ సబ్జెక్ట్లో మనం ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయిపోతాము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక మనకి సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది రైట్. ఒకరోజు లేట్ అయినా సరే సక్సెస్ అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. కానీ మన ప్రయత్న లోపం అనేది ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ తగ్గొద్దు. అది మనము కంటిన్యూస్గా నిరంతరంగా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ మనము ఆలోచించుకోవాలి రైట్. సో ఇట్లా నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్, ఇట్లా ఒక క్లాస్, ఒక వీడియో చేద్దామని రైట్. సో ఇట్లా నేను ప్రిపేర్ చేసిన, ఇంకా మీకు ఏమైనా యాడ్ చేయాలని అనిపిస్తే అది కూడా యాడ్ చేయండి. నేను కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అది కూడా యాడ్ చేసి ఇంకొక క్లాస్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మోటివేషన్ అనేది కంపల్సరీ ఉండాలి మన ప్రిపరేషన్కి. ఎక్కడ కూడా మన స్ట్రాటజీ అనేది తగ్గొద్దు, స్ట్రాటజీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఎంత చదువుతున్నామో చదివింది క్వాలిటీగా చదువుకోవాలి అనేది.